బోట్లో ప్రయాణిస్తున్న కొంతమందిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అదే బోట్లో గోంగ్తో పాటు తన కూతురు కూడా ఉంటుంది ఈరోజు ఆ అమ్మాయి బర్త్డే గోంగ్ తన కూతురికి ఒక వాకి టాకి గిఫ్ట్గా ఇస్తాడు తర్వాత అక్కడ అందరికీ సముద్రంలో డాల్ఫిన్స్ కనిపిస్తాయి అందరూ వాటిని ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అవి ఆడుకోవడం లేదు చాలా పెద్ద మోనిస్టర్ నుంచి తప్పించుకొని పారిపోతున్నాయి కొన్ని క్షణాల్లో ఆ మోనిస్టర్ ఆ బోట్ మీద కూడా అటాక్ చేస్తుంది అందులో ఉన్నవాళ్ళు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆ మోనిస్టర్ని చూడలేదు కానీ బోట్ తిరగబడడం వల్ల అందరూ నేలల్లో పడిపోతారు తర్వాత ని చూపిస్తారు అతను అప్పుడే స్పృహలోకి వస్తాడు గోంగు చుట్టూ జనాలు గాయపడి ఇబ్బంది పడుతూ ఉండడం చూస్తాడు అన్నిటికంటే కంగారు పెట్టే విషయం ఏమిటంటే గోంగ్ కూతురు కనిపించటం లేదు తను కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు సడన్గా వాకిటాక్ నుంచి కూతురు వాయిస్ వినిపిస్తుంది అది గోంగ్ కూతురికి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన వాకిటాకి అక్కడే కొంతమంది సర్వైవర్సు కనిపిస్తారు వాళ్ళు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు ఆ క్రౌడ్లో గ్యాంగ్ తన కూతుర్ని గుర్తుపడతాడు అతను పరుగున కూతురు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు ఈలోగా ఒక వ్యక్తి అక్కడికి వెళ్లకుండా ఆపుతాడు ఎందుకంటే అక్కడ ఒక పెద్ద ఆకారం వాళ్ళ వెనకాల వైపు కదులుతూ ఉంటుంది నిజానికి అది ఒక పెద్ద పాము వాళ్ళు దాన్ని చూసి అటువైపు ఉన్న సర్వైవర్స్ దగ్గరికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు కానీ ఈలోగా ఆ మోన్స్టర్ వాళ్ళని ఒక్క దెబ్బకు గాల్లో ఎగరేస్తూ ఉంటుంది గోంగ్ ఏదోలాగా తన కూతురిని కాపాడుకోవాలని ముందుకు వెళ్తాడు అయితే ఇంకో వ్యక్తి గోంగ్ని ఆపుతాడు ఎందుకంటే అతను గోంగు ప్రాణాలని కాపాడాలని అనుకుంటాడు అయితే ఆ మోన్స్టర్ ఆ అమ్మాయిని కూడా మింగేస్తుంది అందరిని మింగిన తర్వాత అది అడవిలోకి వెళ్ళిపోతుంది అందరూ చాలా భయపడుతూ ఉంటారు గోంగు బాగానే ఉంటాడు కానీ కూతురు కోసం గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వాక్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది గోంగ్ ఆ సిగ్నల్ని ఫాలో చేయాలని డిసైడ్ చేస్తాడు అంటే ఆ సిగ్నల్ ప్రకారం వాళ్ళు పాము మింగడం వల్ల చనిపోలేదు కాబట్టి అక్కడ ఉన్న ఇంకో వ్యక్తి పాములోపల ఉన్న వాళ్ళని కాపాడాలని డిసైడ్ చేస్తాడు దీనికి అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు తర్వాత చాలామంది ఉన్న గ్రూపు పాము లోపల ఉన్న వాళ్ళని కాపాడాలని అడవిలోకి వెళ్తారు కానీ అడవి బయట ఉన్న వాళ్ళు వాళ్ళని పిచ్చి వెదవాలనుకుంటారు అందులోకి వెళ్ళడం ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని అంటారు ఇక్కడ కూడా వీళ్ళు సేఫ్ కాదు ఒక విచిత్రమైన క్రియేచర్ దాని నాలుకతో వాళ్ళని మింగేస్తూ ఉంటుంది అందువల్ల అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు మరోవైపు ఆ మాన్స్టర్ దాని స్థావరానికి చేరుకుని మింగేసిన మనుషుల్ని అక్కడ పడేస్తుంది తర్వాత అది ఇంకొంతమందిని తీసుకురావడం కోసం వెళ్తుంది అక్కడ మనం గమనిస్తే అది మింగిన తర్వాత కూడా చాలామంది ప్రాణాలతో ఉంటారు అందులో గోం కూతురు కూడా ఉంటుంది కెప్టెన్ కూడా బ్రతికి ఉంటాడు అతను బయటికి వెళ్ళే దారి వెతుకుతూ ఉంటాడు అక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం ఇంకో దరిద్రమైన విషయం ఏమిటంటే దాని గూడులోనే భారీగా గుడ్లు ఉంటాయి కెప్టెన్ ఆ ఎగ్స్ని తాకి చూడాలనుకుంటాడు గోంకూతురు కెప్టెన్ అలా చేయకుండా ఆపుతుంది ఆ గుడ్లు ఎప్పుడైనా పొదుగుతుంది అందులోంచి పాము బయటికి రావచ్చు అంటుంది ఇప్పుడు అందరూ చాలా నిస్సహాయంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంతమవుతారని భావిస్తూ ఉంటారు అయితే ఒక స్ట్రేంజ్ బిజినెస్ మ్యాన్ రాయితో గుడ్డు పగలగొడతాడు ఎందుకంటే గుడ్డును పగలగొడితే పాములు గుడ్డు లోపల చనిపోతాయని అతను భావిస్తాడు అతను తనతో పాటు అందరినీ ప్రమాదంలో పడేస్తాడు ఎందుకంటే అందులో నుంచి ఒక పాము పిల్ల బయటకు వస్తుంది దాన్ని చూసి అందరూ ప్రాణభయంతో వెళ్ళి దాక్కుంటారు ఆ పాము పిల్ల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడానికి ముందు అక్కడ ఇంకో మహిళను చూస్తుంది ఆమె అక్కడి నుంచి పారిపోలేదు ఎందుకంటే ఆమె పక్షివాతానికి గురై ఉంటుంది ఆమె సహాయం కోసం కేకలు వేస్తుంది కానీ ఆమెకి సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు ఆ పాము పిల్ల అందరిని వదిలేసి ఆ మహిళని తినేస్తుంది ఆమె ద్వారా మిగిలిన వాళ్ళందరూ కూడా బతికిపోతారు నెక్స్ట్ సీన్లో అడవిలో వీళ్ళని కాపాడడానికి వచ్చిన గ్యాంగు ప్రాణాలతో తప్పించుకుని ఆ పాము స్థావరం కోసం చాలా గంటలు వెతుకుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళకి ఆ స్థావరం ఎక్కడ ఉందో కనిపించదు వాళ్ళు కొంతసేపు కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అక్కడ గోంగు ఫ్రెండ్ ఒక చెట్టు కొమ్మ కట్ చేస్తాడు దాని నుంచి ఒక విచిత్రమైన బ్లాక్ లిక్విడ్ వస్తూ ఉంటుంది అక్కడ ఒక ఓల్డ్ మెన్ సిగరెట్ తాగుతూ ఉంటాడు అతని చేతి నుంచి అగ్గి పుల్ల జారిపడి ఆ లిక్విడ్ మీద పడుతుంది వెంటనే అక్కడ పెద్ద ఎత్తున మంటలు అంటుకుంటాయి వాటిని చూసి అందరికీ అర్థమవుతుంది ఆ లిక్విడ్ చాలా పవర్ఫుల్ కలిగినదని గోంగు చాలా అలసిపోయి ఉంటాడు అతనికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అతని ముందు ఒక పెద్ద పాము కనిపిస్తుంది ఇంకోవైపు తన కూతురు నన్ను కాపాడు అని పిలుస్తూ ఉంటుంది ఆ పాము గోంగుని అమాంతం చుట్టుకుంటుంది ఈలోగా అతని మొహం మీద ఎవరో నీళ్లు కొడతారు నిజానికి అది అతని ఊహ ఇదంతా ఆ బ్లాక్ లిక్విడ్ మంటల ద్వారా వచ్చిన స్మెల్ వల్ల జరిగింది గోంగు లేవగానే ఒకటి గమనిస్తాడు ఆ చెట్టు టెంటికల్స్ మనల్ని దానివైపు లాక్కుంటూ ఉన్నాయని గమనిస్తాడు అది మనుషులను చంపడానికి ప్రయత్నం చేస్తుంది అంటే అది ఒక మామూలు చెట్టు కాదు అది చాలా ప్రమాదకరమైనది ఒక వ్యక్తిని తప్ప మిగతా వాళ్ళందరినీ కాపాడుకుంటారు ఎందుకంటే ఆ చెట్టు అతన్ని లోపలికి లాగేసుకుంటుంది ఆ చెట్టు వాళ్ళను కూడా చంపడానికి వెంబడిస్తూ ఉండడంతో భయపడి అక్కడి నుంచి పారిపోతారు మరోవైపు పాము స్థావరంలో పాము పిల్లని బిజినెస్ మ్యాన్ చంపేస్తుంటాడు ఆ పామును చంపిన తర్వాత అతను విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అందరినీ బ్లేమ్ చేస్తూ పిచ్చి పట్టినట్టు తిరుగుతూ గొడవ పడుతూ ఉంటాడు అక్కడ సుశీ అనే అమ్మాయి కూడా ఉంటుంది ఆమె అతన్ని సైలెంట్గా ఉండమని చెప్తుంది మనం ఇక్కడ ప్రమాదంలో ఉన్నాం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మనం అందరం ఒక్కటిగా ఉండాలి గొడవ పడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటుంది ఇంకోవైపు గోంగ్ గ్రూపు పాము గూడు కోసం వెతుకుతూ వెపన్స్ తయారు చేస్తూ ఉంటారు మోన్స్టర్తో ఫైట్ చేయడానికి ఉపయోగపడతాయని తర్వాత గోంగుతో పాటు ఉన్న ఇంకో వ్యక్తి మంచినీరు తాగడానికి నది దగ్గరికి వెళ్తాడు అక్కడ సడన్గా ఒక ఫిజిక్ క్రియేచర్ అతని మీద అటాక్ చేస్తుంది నిజానికి అది ఒక మోన్స్టర్ దానికి చాలా పొదునైన దంతాలు ఉంటాయి అది నీళ్లు లేకపోయినా కూడా గాల్లో ఎగరగలదు దాన్ని ఫ్లై ఫిష్ అంటారు అంటే ఎగిరే చేప అనమాట కానీ అతను చాలా నేర్పుగా దాన్ని చేతి పట్టుకుని నీళ్ళలోకి విసిరి అక్కడి నుంచి పారిపోతాడు అతను అక్కడ అదొక్కటే కాదు చాలా వేల ఫీజులు ఉన్నాయని తెలుసుకుంటాడు వాటి గురించి మిగతా వాళ్ళకి చెప్పాలని అడవిలోకి పారిపోతాడు కానీ ఆ చేపలు కూడా అతన్ని వెంబడిస్తూ ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవడానికి అందరూ ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది వాళ్ళు ఎంత వేగంతో అయితే పారిపోతున్నారో ఆ చేపలు అంతకంటే ఎక్కువ వేగంతో వెంబడిస్తూ ఉంటాయి వాళ్ళు వాటితో ఫైట్ చేయాలని డిసైడ్ చేస్తారు వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్తో వాటిని కొడుతూ ఉంటారు వాళ్ళు అన్నిటినీ చంపలేరు ఎందుకంటే అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు చెట్ల వెనకాల దాక్కుంటారు మౌ అనే వ్యక్తి అందరి కోసం వాటితో ఫైట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ తప్పించుకోవచ్చని దాని ద్వారా అతని చేతికి గాయం కూడా అవుతుంది ఒక చేప అతని చేతిని కొరుగుతుంది అప్పుడు గోంకి ఒక విషయం అర్థమవుతుంది ఆ చేపలు పొగమంచు ద్వారా ప్రయాణిస్తున్నాయని వాళ్ళు తెలుసుకుంటారు అందువల్ల వాళ్ళు అడవిలో పొగమంచు లేని ప్రదేశానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఆ అటాక్ నుంచి తప్పించుకోగలుగుతారు కానీ ఇంకా ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే మౌకి అక్కడ పెద్ద మోన్స్టర్ పాదముద్ర కనిపిస్తుంది వాళ్ళు ఒక్కసారిగా పైకి చూసి ఆశ్చర్యపోతారు పైన ఒక వింత ఆకారంలో ఉండే క్రియేచర్ ఉంటుంది అక్కడున్న ఒక వ్యక్తి దాని మీద పోతూ ఉండగా ఇంకో వ్యక్తి అతన్ని ఆపుతాడు అందరూ చూస్తుండగానే ఒక విచిత్రమైన క్రియేచర్ నాలుకతో ఆ క్రియేచర్ని తినేస్తుంది కొన్ని క్షణాల్లోనే పైనుంచి ఒక పెద్ద క్రియేచర్ వాళ్ళ కళ్ళ ముందు కింద పడుతుంది అప్పుడు ఒక విషయం రివీల్ అవుతుంది అది ఒక పొగ మంచు మోన్స్టర్ ఇంతకు ముందు కూడా నాలుగుతో అది చాలా మందిని తినింది అందరూ దాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు కానీ ఆ మాన్స్టర్ కూడా వాళ్ళని వెంబడిస్తుంది నాలుగుతో ఒక ఓల్డ్ మ్యాన్ని పట్టుకుంటుంది అయినా కూడా ఇంకా బతకాలన్న ఆశతో ఒక చెట్టుని గట్టిగా పట్టుకుని తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మిగతా వాళ్ళు కూడా అతన్ని కాపాడడానికి వస్తారు అందరూ కలిసి అతన్ని లాగుతూ ఉంటారు కానీ అది చాలా పవర్ఫుల్ కాబట్టి ఏమీ ఉపయోగం లేదు కాబట్టి ఒక వ్యక్తి దాన్ని నాలుక కట్ చేయాలనే ప్రయత్నం చేస్తాడు అతను కత్తితో దాన్ని నాలుకను పొడుస్తాడు ఆ నాలుక్కి ఏమీ కాదు కానీ అందులో నుంచి వచ్చిన లిక్విడ్ అతని మీద పడి శరీరం కాలిపోతుంది ఇంకోవైపు మౌ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు అతను తయారు చేసిన వెపన్స్ తీసుకుని తిరిగి వస్తాడు ఒక వెపన్తో దాని కంటి మీద అటాక్ చేస్తాడు అది నొప్పుతో అల్లాడిపోతుంది ఆ నొప్పి వల్ల అది ఓల్డ్ మ్యాన్ కూడా వదిలేస్తుంది అప్పుడు అందరికీ అక్కడి నుంచి పారిపోయే అవకాశం కూడా దొరుకుతుంది అందరూ పారిపోతూ ఉండగా మోన్స్టర్ కూడా చాలా వేగంగా వాళ్ళని వెంబడిస్తుంది వాళ్ళు ఎంత దూరం అయితే వెళ్ళారో అంత దూరం అది ఒకే జంపులో అక్కడికి చేరుకోగలుగుతుంది అది వాళ్ళని తినడానికి ముందే ఒక భయంకరమైన పాము వచ్చి గాల్లోనే దాన్ని మింగేస్తుంది ఆ పాము ఆ మోన్స్టర్ని తినడం చూసి అందరూ షాక్ అయిపోతారు తర్వాత ఆ పాము దేశ వైపు మల్లుతుంది వాళ్ళు పారిపోతూ ఉంటే పాము కూడా వాళ్ళ వెంట వెళ్తూ ఉంటుంది ఓల్డ్ మ్యాన్ లిక్విడ్ వల్ల మొహం కాలిన వ్యక్తి మెల్లగా వెళ్తూ ఉంటారు ఆ పాము వాళ్ళని తినేస్తుందనే లోపు వాళ్ళు ఆ పాము దూరలేని చెట్లలోకి వెళ్తారు దాని నోరు ఆ చెట్లలో నుంచి దూరలేకపోవడం వల్ల వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే అవకాశం దొరుకుతుంది ఇంకో వ్యక్తి వీళ్ళని కాపాడడం కోసం దాన్ని డ్రైవ్ చేయడానికి ఒక టెంకాయ దాని వైపు విసురుతాడు అలా చేయడం వల్ల అతను తనని తానే ప్రమాదంలో పడేసుకుంటాడు అది అతని మింగేసేలోపు చిన్న చిన్న చెట్ల నుంచి దూరిపోయి ప్రాణాలు కాపాడుకుంటాడు అందువల్ల అది అతన్ని చూడలేకపోతుంది అతను కూడా బ్రతికిపోతాడు తర్వాత ఆ మోస్టర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఆ ఓల్డ్ మ్యాన్ లిక్విడ్ వల్ల మొహం కాలిన వ్యక్తి ఉంటారు మొహం కాలిన వ్యక్తి భయపడి పారిపోయి దాక్కుంటాడు కానీ ఆ పాము అతని వెనకాలే ఉంటుంది దాన్ని చూసి భయంతో ప్లీజ్ నన్ను వదిలే అని దాన్ని వేడుకుంటాడు అది అతని మాటలు అర్థం చేసుకోలేదు కాబట్టి అది అతన్ని అమాంతం మింగేస్తుంది మిగతా వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి నేలల్లోకి దూకేసి దాక్కుంటారు ఆ పాము వెనక్కి తిరిగి దాని స్థావరానికి వెళ్ళిపోతుంది పాము గూడులో ఉన్న వాళ్ళు పైన అది వస్తున్న వైబ్రేషన్ విని చనిపోయినట్లు పడుకుని నాటకం మొదలు పెడతారు పాము వాళ్ళు చనిపోయారు అనుకుని వాళ్ళని ఏమీ చేయదు అనుకుంటారు అది దాని నోట్లో ఉన్న గోంగు ఫ్రెండ్ని కూడా అక్కడ పడేస్తుంది అలాగే అది చనిపోయిన దాని పిల్లని చూస్తుంది దాని పిల్ల చనిపోవడంతో ఆ పాముకి చాలా కోపం వస్తుంది అది కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అందరూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్లాన్ చేస్తారు కానీ ఈలోగా అక్కడ మిగిలి ఉన్న ఎగ్స్ అన్నీ పగిలిపోతాయి పాములన్నీ బయటకు వచ్చేసి ఉంటాయి వాళ్ళు గోంకూతుర్ని అక్కడే వదిలేస్తారు వేరే దారి లేక ఆ అమ్మాయి అక్కడే కూర్చుని ఉంటుంది ఆ పాముతో నేను ఆహారం కాదు నేను కూడా మీతో పాటు ఉండేదాన్ని అని మచ్చక చేసుకుంటుంది ఆ పాములు ఆ అమ్మాయిని వాటి మదర్ అనుకుంటాయి ఆ పాములు ఆ అమ్మాయిని వదిలేసి మిగతా వాళ్ళు ఉన్న వైపు వెళ్తాయి బిజినెస్ మ్యాన్ అక్కడ నుంచి బయటపడే ప్రయత్నంలో ఉంటాడు కానీ ఆ బిజినెస్ మ్యాన్ చాలా స్వార్థపరుడు అతను వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళ గురించి ఆలోచించకుండా అక్కడి నుంచి పారిపోతాడు అప్పుడు పాము ఒక వ్యక్తిని చంపేస్తుంది మరోవైపు గోంగ్ అతని గ్రూప్కి అడవిలో ఒక వింత బిల్డింగ్ కనిపిస్తుంది అది చాలా పాతది కానీ వాళ్ళకి అక్కడ ఉండడానికి ఒక ప్లేస్ దొరికింది కాబట్టి వాళ్ళు దాని లోపలికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది నిజానికి అది ఒక ల్యాబోరేటరీ అక్కడ ఒక సోల్జర్ అస్థిపంజరం కూడా ఉంటుంది దాన్ని చూస్తే అతను చాలా రోజుల క్రితం చనిపోయినట్లు తెలుస్తుంది అక్కడ బుక్స్ వగైరా చదివిన తర్వాత ఒక విషయం అర్థమవుతుంది ఇక్కడికి జనాలు క్రియేచర్ మీద ప్రయోగం చేయడానికి వచ్చారు అని తెలుసుకుంటారు నిజానికి వాళ్ళ ప్రయోగాల వల్లే చిన్న చిన్న క్రియేచర్స్ పెద్ద మాన్స్టర్గా మారిపోయాయి వాళ్ళు అక్కడ పడి ఉన్న మిషన్ ద్వారా రెస్క్యూ టీమ్కి కాంటాక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు అప్పుడు ఆ బిల్డింగ్కి ఇంకో వ్యక్తి వస్తాడు అతను ఎవరు కాదు పాముగూడి నుంచి తప్పించుకుని వచ్చిన బిజినెస్ మ్యాన్ అందరూ అతన్ని మిగతా వాళ్ళ గురించి అడుగుతారు కానీ ఆ బిజినెస్ మ్యాన్ అబద్ధం చెప్తాడు నేను మాత్రమే తప్పించుకున్నాను అందరూ చనిపోయారు అంటాడు సో గోంగ్ ఆశలన్నీ విరిగిపోతాయి అతని కూతురు అతనికి చివరి నమ్మకము తర్వాత ఆ రాత్రి వాళ్ళు అక్కడే నిద్రపోతారు తర్వాత రోజు ఉదయం హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది అందరూ బయటికి హెల్ప్ కోసం వెళ్తారు గోంగు కూడా వెళ్ళేవాడు కానీ వాకి టాకి నుంచి సిగ్నల్ వస్తూ ఉంటాయి మరోవైపు ఆ హెలికాప్టర్ వాళ్ళని చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంది గోంగు త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కూతురు ఇంకా బతికే ఉంది అని చెప్తాడు అక్కడ ఇంకా చాలామంది ప్రాణాలు ఉన్నాయి మనం వాళ్ళని కాపాడాలి అంటాడు బిజినెస్ మ్యాన్ మీరు పిచ్చోల్లాగా ఉన్నారు అక్కడ ఎవరు బ్రతికి లేరు అంటాడు అందరూ కూడా అతని మాట వింటారు గోంగు షాక్లో ఉంటాడు తర్వాత వాళ్ళు కూడా నిజంగా ఆ వాకిటాక్ నుంచి అమ్మాయి గొంతు ఉంటారు అప్పుడు వాళ్ళకి అక్కడ చాలామంది బతికే ఉన్నారని నమ్మకం కలుగుతుంది వాళ్ళ గొంతు వినగానే ఆ బిజినెస్ మ్యాన్ అక్కడి నుంచి పారిపోతాడు అతన్ని పట్టుకోవడానికి ఓల్డ్ మ్యాన్ అతన్ని వెంబడిస్తాడు మిగతా వాళ్ళు గూడిని వెతుకుతూ ఉంటారు గోంగు కూతురుతో పాటు ఇంకో అమ్మాయి చూసి కూడా ఉంటుంది తర్వాత ఆ బిజినెస్ మ్యాన్కి మళ్ళీ హెలికాప్టర్ కనిపిస్తుంది అతను హెలికాప్టర్ని అతని వైపు అట్రాక్ట్ చేస్తాడు అది అతని దగ్గరికి వచ్చేలోగా ఒక పెద్ద పాము హెలికాప్టర్ని సైతం మింగేస్తుంది ఓల్డ్ మ్యాన్ ఆ బిజినెస్ మ్యాన్ని పట్టుకుంటాడు అయితే బిజినెస్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ని చంపేస్తాడు ఇంకోవైపు పాముగూడిలో చాలా పాము పిల్లలు వచ్చేసి ఉంటాయి అవి అమ్మాయిలద్దరిని తినడానికి దగ్గరగా వెళ్తూ ఉంటాయి మొదటి గుడ్డు నుంచి బయటకు వచ్చిన పాము మిగతా పాములని ఆపేస్తుంది ఆ పాముకి గోంకూతురు వాళ్ళ మదర్ అనిపిస్తుంది అప్పుడు గోంకూతురికి తన ఫాదర్ గొంతు వినిపిస్తుంది అతను వెతుకుతూ వెతుకుతూ ఫైనల్గా కూతురు దగ్గరికి చేరుకుంటాడు వాళ్ళని పైకి లాగడానికి చెట్టు వేరిని కిందకు వదులుతాడు అతను వాళ్ళని పైకి లాగుతూ ఉండగా ఆ పెద్ద పాము కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది అది చాలా కోపంగా ఉంటుంది అది వాళ్ళ మీద దాడి చేసేలోగా మౌ ఎంట్రీ ఇస్తాడు అతను తన దగ్గర ఉన్న వెపంతో దాని కంటి మీద అటాక్ చేసి రెండు నిమిషాలు దాన్ని కంట్రోల్ చేస్తాడు అప్పుడు గోంగుకి వాళ్ళని బయటికి లాగడానికి అవకాశం ఏర్పడుతుంది గోంగు వాళ్ళని లాగుతున్నంతసేపు మౌ ఆ పాముతో ఫైట్ చేస్తూ ఉంటాడు అది అతని మీద దాడి చేసి తినులోగా గ్రూప్లో ఉన్న ఇంకో వ్యక్తి వచ్చి దాన్ని రెండో కంటి మీద అటాక్ చేస్తాడు అప్పుడు మౌ ఒక చెట్టును పడేస్తాడు అందువల్ల ఆ పాము వాళ్ళకి చాలా దూరంగా ఉంటుంది ఇంకోవైపు ఇప్పటికీ ఆ అమ్మాయిలు ఇద్దరు ఇంకా పైకి రాలేదు లాస్ట్ మినిట్లో వాళ్ళకి స్విఫ్ట్ కెప్టెన్ హెల్ప్ చేస్తాడు ఇద్దరు అమ్మాయిలు కూడా పైకి వస్తారు కానీ కెప్టెన్ ప్రాణాలు కోల్పోతాడు ఈలోగా ఆ పాము కూడా స్పృహలోకి వస్తుంది ఇంకోవైపు బిజినెస్ మ్యాన్ కూడా అక్కడి నుంచి పారిపోతూ అతను చంపేసిన వ్యక్తి కాలికి తగలడం వల్ల జారి ఆ పాము గూడులో పడిపోతాడు చాలా తిప్పల పడి ఎక్కడి నుంచి అయితే తప్పించుకున్నాడో అక్కడే పడిపోతాడు ఆ పిల్ల పాములన్నీ అతన్ని తినేస్తాయి మిగతా వాళ్ళందరూ ఆ పాము నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటారు అప్పుడు మౌ మనమంతా దాని నుంచి కొంచెం సేపు మాత్రమే తప్పించుకోగలం కాబట్టి మనం ఆ పాముని అంతం చేయాలి అంటాడు ఈలోగా ఆ పాము కూడా అక్కడికి వచ్చేస్తుంది మౌ అందరినీ పంపించేసి పాముతో ఒక్కడే ఫైట్ చేస్తాడు మౌ అతని చేతిలో ఉన్న వెపంతో పాము బాడి మొత్తం ఒకవైపు కోసేస్తాడు అయినా ఆ పాముకి ఏమీ కాదు అది మౌని చంపేలోగా ఇంకో వ్యక్తి అక్కడికి వస్తాడు ఇద్దరు ప్రాణాలు కాపాడుకుని అడవిలోకి పారిపోతారు అందువల్ల మిగతా వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారని వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసి లిక్విడ్ కారుతున్న చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తారు పాము వాళ్ళని చూస్తూ ఉంటుంది వాళ్ళు దాన్ని ట్రాప్ చేస్తున్నారని దానికి అర్థమైపోతుంది మరోవైపు గోమ్ కూతుర్ని పారిపోమని చెప్పి మిగతా వాళ్ళని కాపాడడానికి వెనక్కి వస్తాడు మౌ తన స్టిక్ ని ఆ లిక్విడ్ లో ముంచేసి ఉంటాడు ఈలోగా ఇద్దరు అడవిలో నుంచి బయటికి వస్తారు వాళ్ళు అక్కడ నుంచి పారిపోమని చెప్తూ ఉంటారు ఈలోగా గోంగ్కి అర్థమవుతుంది వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పాము గోం కూతురు వెనకాలే ఉంటుంది అది ఆ అమ్మాయిని తినేస్తుంది అది చూసి గోంకి చాలా కోపం వస్తుంది దాంతో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు దాంతో ఫైట్ చేయడానికి ముందుకు వెళ్తాడు అది గోంగ్ని మింగడానికి నోరు తెరిస్తుంది ఈలోగా అడవిలో నుంచి మౌ వస్తాడు అతని చేతిలో అగ్గి ఉండడంతో పాము భయపడి అడవిలోకి వెళ్ళిపోతుంది మౌ దాన్ని వెంబడిస్తాడు అతను లిక్విడ్ కారుతున్న చెట్టు దగ్గరికి వెళ్తాడు మౌ తన చేతిలో ఉన్న నిప్పు లిక్విడ్లో విసిరేస్తాడు ఆ పాము పూర్తిగా కాలిపోతుంది అది ప్రాణాలు కాపాడుకోవడానికి అడవిలో నుంచి బయటికి వస్తుంది కానీ అది దాని ప్రాణాలు కాపాడుకోలేకపోతుంది సో అది వెంటనే చనిపోతుంది గొంగు త్వరగా చనిపోయిన పాము దగ్గరికి వెళ్ళి కూతుర్ని కాపాడడం కోసం పాము నోరు కట్ చేసి ఓపెన్ చేస్తాడు నోరు ఓపెన్ అవ్వగానే గొంగు కూతురు చేయి కనిపిస్తుంది ఆ అమ్మాయిని బయటకు తీస్తారు కానీ ఆ అమ్మాయి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు వాళ్ళకి ఆ అమ్మాయి చనిపోయింది అనిపిస్తుంది అయినా కూడా ఆ అమ్మాయిని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు చాలాసేపు కష్టపడిన తర్వాత ఆ అమ్మాయికి స్పృహ వస్తుంది ఆ అమ్మాయిని ప్రాణాలతో చూసి గోంగ్ మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తానికి వాళ్ళు ఆ పాము నుంచి బతికి బయటపడ్డారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్